ఈడీ నోటీసుల పై జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈడీ అనేది నేను ఒక మాట కూడా చెప్పకూడదు, కానీ నేను కూడా ప్రెస్ రిలీజ్ చేసినదే చూసిన నాకైతే పేపర్ రాలేదు. చాలా సంతోషం ఉంది దాన్ని చూసినాక, ఎందుకంటే నేను ఆ రోజు కూడా చెప్పిన ఈడీ ఆఫీసర్ కిందికి వచ్చినప్పుడు, అయ్యా నా నిర్దోషత్వం నేను బయట పెట్టుకోవాలనుకుంటే ఒక ఈడీనే నాకు సహాయం చేసేది, ఈడీనే సహాయం చేసేది, ఈడీనే సహాయం చేసేదని. కరెక్ట్, నేను ఎన్నోసార్లు పోలీసులు చెప్పిన, అయ్యా నాగాలాండ్ని ఎంక్వైరీ చేయండి, అశోక్ లీలాండ్లోని ఎంక్వైరీ చేయండి, మొత్తం స్కామ్ ఫ్రాడ్ అనేది ఎక్కడి నుంచి, అశోక్ లీలాండ్లో వాడు లారీలు అమ్ముకోవాలని చెప్పి మాకు స్కామ్ మాకు స్టార్ట్ చేసింది ఆడే. వాళ్ళు లారీలు అమ్ముకోవాలని చెప్పి స్క్రాప్ అని రాసి వాళ్ళకి ఏజెంట్లకు ఏం చేసినాడు, స్క్రాప్ లేకుండా వాళ్ళకు ఇచ్చి ఇన్వాయిస్ మాకు ఇచ్చినాడు, స్క్రాప్ అంటే తీసేయాలా. సరే పోలీసు వాళ్ళకి ఎన్నిసార్లుగా కాలు పట్టుకున్నా కానీ వాళ్ళు చెప్పే వాళ్ళు అడిగే పరిస్థితులు లేరు. ఈరోజు కూడా పోలీసు వాళ్ళపై నాగాలాండ్లో కానీ వాళ్ళు మాకు ఏజెంట్లను కానీ అటు అశోక్ లీలాండ్ కూడా వాళ్ళని చేర్చలే. మరి ఎందుకు చేర్చలేదు నాకు తెలియదు. నేను ఈరోజు బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నా, నాకైతే ఏ పేపర్ రాలేదు, ప్రెస్ రిలీజ్ అని వాళ్ళు ఈడీనే రిలీజ్ చేసినాడు, నేనేదో చూడలే, నాకు తెలియదు కూడా. దయచేసి మళ్ళీ మీరేమో నా దగ్గర ఏమైనా ఉందనుకుంటున్నారో, నా దగ్గర లేదు. ఈడీ మీ ప్రెస్కి ఇచ్చిందే చూసిన, దాని తర్వాతనే ఆ పేపర్ ఉండాలి చూడు అడు ఇక్కడి, దాని తర్వాతనే నేను కూడా చదివినా, చాలా సంతోషంగా ఉన్నా. నేను మళ్ళీ ఒకసారి నమస్కారం పెట్టుకుంటా, ఈడీ నన్ను ఎంక్వైరీ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ సార్ మమ్మల్ని ఒకసారి నమస్కారం. నేను ఆ రోజు కూడా బయటకు వచ్చినప్పుడు చెప్పిన, అయ్యా నేనేమన్నా బయట పడితే ఈడీ తెలుసు నా కేసు, ఏం కేసు నాది, పోలీసు వాళ్ళ కేసు, ఏమి లేకుంటే జైలు కూడా పంపిస్తున్నారు. అయినా నేను బాధపడ్డంలే, నిన్న ప్రెస్ వాళ్ళే రిలీజ్ చేసినారు 30/11/22 అని, దాంట్లో చదివితే లాస్ట్లో ఒక సెప్టెస్ పెట్టినారు మంచిది, సార్ నమస్కారం సార్ ఎవరు రాసినారు ఎవరు టైప్ చేసినారు, కానీ ఈడీ అంటే చిన్నది కాదు, దీంట్లో అశోక్ లీలాండ్కు ఎంత సంబంధం ఉంది ఈ స్కామ్లో, వాళ్ళని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, ప్లస్ అందరు వస్తారు దీంట్లోకి, ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు, తాడిపత్రి ఆర్టీఓ ఆఫీస్, నాగాలాండ్ ఆర్టీఓ ఆఫీస్ ఏజెంట్లు, చాలామంది పోలీసు వాళ్ళు కూడా దీంట్లో ఇరుక్కుంటారు. తప్పుడు కేసు పెట్టిన దానికి నేను నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా. ఈడీ అంటే ఆశామాష ఇది కాదు, ఖచ్చితంగా నాకు ఈడీ చాలా సహాయం చేస్తుంది అశోక్ లీలాండ్ ఎంక్వైరీ చేసి. నేను ఉండే 33 కోట్ల చిల్లర వైట్ మనీ అశోక్ లీలాండ్ కట్టాము, నేను ఒకనే కాదులేండి చాలామంది కట్టినారు. దాని తర్వాత వైట్ మనీ ట్యాక్స్లు కట్టినాం, దాని తర్వాత వైట్ మనీ ఇది కట్టినాం, అది మొత్తం అమౌంట్ వచ్చి 38 పాయింట్ సమ్ చిల్లర. అది అంటే ప్రెస్ రిపోర్ట్లు ఉండే నేను చెప్తాను, నాకైతే ఏం పేపర్ రాలేదా, నాకైతే పేపర్ రాలేదు, కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అశోక్ లీలాండ్ కూడా ఈ స్కామ్లో ఎంక్వైరీ చేస్తామని లాస్ట్ సెంటెన్స్ ఉంది, ఉందా ఉంది ఏమైపోయింది, మీకు ఇస్తాను నోట్ చూడండి, లాస్ట్ సెంటెన్స్
చూడండి.